పర్లేదు ఒకసారి చూడొచ్చు. సినిమా బాగుందండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, చైల్డ్హుడ్ లవ్ స్టోరీస్ అవన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కో రకంగా ఉంటుంది. ఈ స్టోరీ ఇది ఒక ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే ఒకలాంటి స్టోరీ అన్నమాట. ఒకలాంటి స్టోరీ అన్నమాట. వరస్ట్ అండి. ఒక విషయం ఏంటంటే పెద్ద సంస్థలు ఎక్కువ సినిమాలు తీయడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి, కానీ అది క్యాష్ చేసుకోవడానికి మంచి సినిమాలు తీయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనిపించింది ఈ సినిమా చూస్తే. పర్లేదు ఒకసారి చూడొచ్చు. లాజిక్స్ చాలా మిస్ అయ్యాడు, కానీ ఎమోషనల్గా బాగుంది. రాజ్ తరుణ్ యాక్టర్గా ఒక మైల్ స్టోన్ మూవీ బాగా చేశాడు. లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. శాలిని పాండే యాక్టింగ్ కూడా ఇరే తీసింది. శాలిని పాండే రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ ఇద్దరు ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? ఇద్దరు రాజ్ తరుణ్ చాలా కొత్తగా కనిపించాడు మూవీలో. ఇంతకు ముందు ఉన్న దానికన్నా కూడా చాలా కొత్తగా కనిపించాడు. మెచ్యూర్డ్గా అనిపిస్తున్నాడు ఈ మూవీలో. చాలా బాగున్నాడు, డీసెంట్ లుక్తో చాలా బాగున్నాడు. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ కొంచెం కొత్త బంగారు లోకంలా అనిపించాయి, డిఫరెంట్గానే ఉన్నాయి, బాగుంది. వన్ టైం వాచ్ అండి. సినిమా బాగుందండి. హైలైట్స్ అంటే ఇక లవ్ స్టోరీ కొంచెం బాగా స్మూత్గా చేసిండు. వైలెన్స్ అట్లాంటి ఏం లేదు, జస్ట్ మొత్తం లవ్ పైన వెళ్ళిపోయింది, స్మూత్గా వెళ్ళిపోయింది సినిమా. కొద్దిగా ల్యాగ్ అనిపించింది, కానీ బాగుంది సినిమా. మూవీలో శాలిని పాండే ఎంతవరకు హెల్ప్ అయింది మూవీకి? బాగానే హెల్ప్ అయింది, ఎంతవరకు అంటే ఏం చెప్పలేను. మ్యూజిక్ అయితే బాగా ఇచ్చింది మిక్కీ జే మేయర్, బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చిండు. సినిమాకి ప్రాణం పోసిందని చెప్పచ్చు మ్యూజిక్. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. ప్యూర్ లవ్ స్టోరీయా, కామెడీ ఫాదర్ ఏమైనా? ఓన్లీ లవే, కామెడీ అట్లాంటిది ఏం లేదు. కంప్లీట్లీ అంత లవ్ పైన వెళ్ళిపోయింది, అదే కొంచెం మరీ మొత్తం లవ్ పైన సింపుల్గా వెళ్ళిపోవట్ల కొద్దిగా లాగ్ అనిపించింది. కొద్దిగా అక్కడక్కడ లైట్ కామెడీ అట్లా ఏమంటే టచ్ చేస్తుంటే బాగుండే అనిపించింది. బట్ చూడొచ్చు, యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అంటే పేరు బాగుంది అండ్ డైరెక్టర్ గారు కొత్తగా తీశారు, బట్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్లా రొటీన్గానే ఉంది. వన్స్ వర్త్ వాచ్. శాలిని పాండే గ్లామరస్ రోల్ ఉంది అండ్ రాజధాన్ అర్జున్ రెడ్డి ఇందులో లుక్ వైజ్ చాలా బాగుంది, గ్లామరస్ రోల్ ఉంది అండ్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. స్టోరీ రొటీన్ వన్స్ వాచ్. కామెడీ సాంగ్స్ యావరేజ్, స్లో పేస్లో వెళ్తుంది, మాస్ అప్పీల్ ఉండదు, బట్ క్లాస్ లుక్. ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ బాగుంది. ఓకే, యావరేజ్ 2.5/5. ప్రతి లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, చైల్డ్హుడ్ లవ్ స్టోరీస్ అవన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కో రకంగా ఉంటుంది. ఈ స్టోరీ ఇది ఒక ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఒకలాంటి స్టోరీ అన్నమాట. ఒకలాంటి స్టోరీ అన్నమాట. ప్రతి ఈ లవ్ స్టోరీలో వచ్చేసి శాడ్ ఎండింగ్స్తో ముగిస్తారు. బట్ ఏంటంటే రాజ్ తరుణ్ వచ్చేసి బిఫోర్ మూవీస్ అన్నింటిలో హాట్గా ఉన్నాడు, బట్ ఈ మూవీలో వెరీ కూల్గా ఉంటాడు. అంటే కూల్ లుకింగ్ మూవీ ఎలా ఉంటుంది అంటే అంత ప్లెజెంట్గా సాగుతూ ఉంటుంది. సాంగ్స్ అన్నీ కూడా ప్లెజెంట్గా వెళ్తూ ఉంటాయి. బట్ ఒక సాంగ్ ఏంటంటే రేజ్ అవుతుంది, హార్ట్ బీట్ సాంగ్. క్లైమాక్స్లో వచ్చేసి మూవీ అంతా ప్లెజెంట్గా ఉన్నాయి కూడా, క్లైమాక్స్లో వచ్చేసి మూవీ అనేది సీరియస్ అవుతుంది. లేదు, ఇది వచ్చేసి ఎవరికి నచ్చుతుందంటే ట్రూ లవ్ స్టోరీస్ ఎవరికైతే ఇష్టం ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. చూడొచ్చు బ్రదర్, లవ్ స్టోరీస్ అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో అలాంటి వాళ్ళు చూడొచ్చు. వరస్ట్ అండి. బాగాలేదు కాదు, లేకపోతే తక్కువ చేసి మాట్లాడటం కాదు. దిల్రాజ్ గారు చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చారు F2తో ఇయర్. శాడ్ ఎండింగ్ ఇది, స్లో నేరేషన్ సినిమా, స్క్రీన్ ప్లే వెరీ వీక్. ఒక విషయం ఏంటంటే పెద్ద సంస్థలు ఎక్కువ సినిమాలు తీయడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి, కానీ అది క్యాష్ చేసుకోవడానికి మంచి సినిమాలు తీయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనిపించింది ఈ సినిమా చూస్తే. అంటే పెద్ద పెద్ద నిర్మాతలు ఓకే, సంవత్సరానికి మనకు క్రేజ్ ఉంది కదా, ఇమేజ్ ఉంది, ఏదో కాంబినేషన్లు పెట్టేసి ఒక సినిమాలో వదిలేద్దాం, ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అని ఇంపార్టెన్స్ పెడుతున్నారు. కానీ కథకులు ఏం చెప్తున్నారు, అసలు ఆ సినిమాలు ఆడితే ఆడవా, అసలు అందులో మంచి పాటలు ఉన్నాయా, మంచి సీన్స్ ఉన్నాయా, అది ఏంటి, జనాలకు ఉపయోగపడే సినిమాలకు కాదా, ఆలోచించట్లేదు. దయచేసి నేను పెద్ద నిర్మాతలు కోరేది ఏంటంటే, మీ సినిమాలకి కొన్ని కొన్ని సినిమాలకు అసలు హీరో హీరోయిన్లు కూడా చూసి రాము మేము, కేవలం మీ నిర్మాణ సంస్థల వాల్యూస్ చూసి వస్తాం. దయచేసి మీరు గుర్తులో పెట్టుకొని కొంచెం మంచి సినిమాలు తీయడం ప్రయత్నించండి. మీకు బ్రాండ్ ఉంది, వాల్యూ ఉంది, మరింత మంచి సినిమాలు తీయాలి మీరు వచ్చే సంవత్సరం అని తెలుపుకుంటూ. ఓకే అండి, సినిమా గొప్ప సినిమా ఏం కాదు, ఓకే ఒకసారి చూడొచ్చు. రుద్దనని కాదు, నేను చూసుకోవాలి ఆ సినిమా చూస్తే, ఆ దిల్రాజ్ గారి సినిమానా, ఏంటి ఇలా తీశారు, 3 గంటల సేపు ఏంటి ఇదంతా అనిపించింది అనమాట. ఆయన ఒక మంచి సినిమా, ఆయన బ్రాండ్లో వచ్చే F2 ఉంది, ఎంత మంచి సినిమా,
ఇయర్ మంచి మంచి బ్లాక్ బాస్టర్ అండ్ మంచి ఆలోచించాలి అంటే ఎక్కువ సినిమాలు తీయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా ఏమండి బ్రాండ్ క్యాచ్ చేసుకున్నారు తప్ప మనం మంచి సినిమాలు తీయాలనే ఒక ఇది మీద ఉండట్లేదని నాకు అనిపించింది ఈ సినిమా చూస్తే ఏదో చుట్టేసి వదిలేసినట్టుంది చాలా బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ అయితే సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ రాస్తారు న్యూ లుక్ ఇంతకు ముందరున్న మూవీస్ కన్నా ఈ మూవీ చాలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది ఎమోషనల్ క్లైమాక్స్ అంటే క్లాస్ ఆడియన్స్ కి సూపర్ నచ్చుతుంది ఇంకా మాస్ ఆడియన్స్ అయితే మనం చెప్పలేం ఎందుకంటే మాస్ బీట్స్ అలాంటివి ఏం లేవు క్లాస్ శాలిని పండ యాక్టింగ్ బాగుంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఇంకా సినిమాటోగ్రఫీ స్క్రీన్ ప్లే అంటే పాస్ట్ వాళ్ళ చైల్డ్హుడ్ మెమొరీస్ ని రీకలర్ చేస్తూ కరెంట్ సిచ్యువేషన్ ని చూపించడం లైక్ ఏంటంటే ఒక ఫ్యాన్ గా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా అందరు రాస్తారని అంటే నేను అప్పుడు నాకు తెలియదు లైక్ అంటే ఇలా ఉన్నందుకు నేను అతనిలా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతున్నా అన్నయ్యలాగా చాలా అయితే సినిమా అయితే సూపర్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది లైక్ ఏంటంటే యాక్టింగ్ బాగా నచ్చింది అంటే ఎప్పటిలాగా లేదు కొంచెం రొటీన్ గా ఉంది బాగా యాక్షన్ పండించాడు అన్నట్టు ఇట్లా సెంటిమెంట్ బాగా ఉంది ఏడ్పించేశాడు నన్ను అయితే చాలా బాగా అనిపించింది సూపర్ గా ఉంది మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది లైక్ ఒక గీతాంజలి సినిమా చూసినట్టుంది అప్పట్లో చాలా బాగుంది అండ్ ఒక పెద్ద ప్రొడక్షన్ లో వచ్చాడు దిల్రాజ్ ప్రొడక్షన్ లో మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను కంపల్సరీ హిట్ అవుతుంది ఐ నో అండ్ సినిమా రేటింగ్ కూడా చాలా బాగుంది అండ్ శాలిన్ పాండే శాలిన్ పాండే కొంచెం అంటే డిఫరెంట్ గా ట్రై చేసింది అంటే లైక్ ఏంటంటే ఆమె చాలా బాగా యాక్టింగ్ చేసింది సూపర్ గా యాక్టింగ్ చేసింది రొటీన్ గా కాకుండా అప్పట్లా కాకుండా ఓకే ఏదో డిఫరెంట్ స్టోరీ కాకుండా బాగా చాలా యాక్టింగ్ చేసింది సూపర్ యాక్టింగ్ చేసింది హాయ్ ఐ యామ్ ముస్కాన్ సిటీ హాయ్ దిస్ ఇస్ జామ్నీ భాస్కర్ హాయ్ దిస్ ఇస్ కశ్మీరా హాయ్ గైస్ నేను మీ అడ్విశేష్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అబౌట్ మూవీస్ మూవీ రివ్యూస్ అండ్ గాసిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు అండ్ ప్రెస్ హియర్ ఆన్ ది బెల్ ఐకన్ ఫర్ మోర్ ఇంటర్వ్యూస్ రివ్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ థ్యాంక్ యూ